అండి, నేను డాక్టర్ పసునిటి సుమన్, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఈ కోవిడ్ ఏదో కొత్త వేరియంట్ వచ్చింది, దాని మీద నేను కూడా ఏదో ఒక ముచ్చట చెప్పాలి కాబట్టి చేస్తున్నా. ఇప్పుడు నడుస్తున్న దాని పేరు JN1 అంట. ఏందో ఈ పేర్లు, నేను MBBS లోనో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డేస్ లోనో ఉన్నప్పుడు ఈ కోవిడ్ వచ్చింటే ఈ పేర్లన్నీ బట్టి కొట్టలేక చచ్చేటోని బతికిపోయినా. సరే, ఇక మనం పిల్లల డాక్టర్ కాబట్టి పిల్లల విషయానికి వస్తే, ఇప్పటికైతే ఇది పిల్లల్లో పెద్దగా స్ప్రెడ్ అవ్వట్లే. ఒకవేళ అయితే ఎట్లా అని టెన్షన్ పడేటోళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎన్ని వేరియంట్లు వచ్చినా కూడా ఇప్పటి వరకు పిల్లల్లో మాత్రం పెద్దగా అఫెక్ట్ చేయలేదు. వచ్చినా అది జస్ట్ నార్మల్ దగ్గు జలుబు లాగా వచ్చిపోతుంది. ఒకవేళ ఫీవర్ తగ్గకపోవడము, ఆయాసం లాంటివి ఇట్లా ఉంటే మాత్రం కంపల్సరీ మీ పీడియాట్రిషియన్ చూపించండి. ఇంకా డీటెయిల్గా కావాలంటే నేను జమాన్లోనే నా డాక్టర్ కిడ్స్ యూట్యూబ్ ఛానల్లో కరోనా మీద వీడియో చేసి పెట్టిన, తెలుగులోనే ఉంటుంది, పోయి చూసుకోండి. ఇక మరి మా సంగతి ఏం సార్, మాకేమైనా చెప్పండి అనేటోళ్ళు ఉంటారో ఆయన. మీ విషయానికి వస్తే ఏం చెప్తాం, మీకు అన్నీ తెలిసిన ముచ్చట్లే కదా. ఎంత డేంజరస్ వేరియంట్ అయినా కూడా ప్రివెన్షన్ ఏముంటుంది, గదే మాస్కులు పెట్టుకోవాలి, గదే శానిటైజర్ ఉతుకోవాలి. ఇవేమో చేసి చేసి యాస్ట్ వచ్చింది అందరికీ. సో ఇవి ఎట్లా మనం చేయం. సో డైరెక్ట్గా రోగం వచ్చినాక ఏం చేయాలని చెప్తే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు నాకు తెలుసు. సో ఇక ఏముంటుంది, రోగం వచ్చినాక తురుపు తిరగాలి, దండం పెట్టుకోవాలి, పోయి హాస్పిటల్లో చూపించుకోవాలి. అంతేగాని కాకరపుల్లలు కాలవండి, ఆ పొగకు వైరస్ చచ్చిపోతుంది, లేకపోతే ఇంటి ముందు పెన్న చల్లండి, ఆ స్మెల్కి వైరస్ రాదు అని పనికిరాని ఏదో ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పే ముచ్చట్లకు సపోర్ట్ కొట్టుకుంటే టైం వేస్ట్ చేసుకోకండి. అయినా నా సొంత డాక్టర్లు ఇవి చెప్తే మీరేమైనా ఇంటరా అయింది, ఎట్లాగో చేతులు కాలనే కాకులు పట్టుకున్న బ్యాచే కదా మనం. సో అట్లీస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్న కట్టుకోండి, ఫైనాన్షియల్గా మీ ఫ్యామిలీ ఆగం కాకుండా ఉంటుంది.